हाय अंडी नमस्ते नेनु मी रोजा सौजन्य वेलकम बैक टू अत्तम्मा वंटा। ई रोज़ु नेनु रोय्यल मसाला कर्री చేయబోతున్నానండి। ఈ రోయల్ మసాలా కర్రీని రైస్ లోకి చపాతీ లోకి అండ్ రోటీ లోకి ప్లెయిన్ బిర్యానీ లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి। మరి ఈ రోయల్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలండి। ఆ pan హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి। నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి। ఆవాలు చిటపట్లాడేటప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి। ఈ ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసుకున్నాను। మీకు కావాలంటే ఆనియన్ పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు। ఈ ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నేను। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి। ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమోటా ముక్కలు వేసేసుకోవాలి। నేను 2 టమోటాలని కట్ చేసుకొని వేసుకున్నానండి। ఈ టమోటాలు ఆయిల్లో బాగా మగ్గిపోవాలి। టమోటాలు లైట్గా మగ్గిన తర్వాత దీంట్లో రొయ్యలు వేసుకోవాలండి। నేను 1/2 kg రొయ్యలు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ రొయ్యలు దీంట్లో వేసేసుకోవాలి। మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి। పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। చూసారా రొయ్యల్లో నుంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో। మనం అసలు వాటరే వేయలేదు కదా, కానీ ఈ రొయ్యలు ఉడికే టైంకి వాటర్ బాగా రిలీజ్ అయింది। ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకుందాం। 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలండి। ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుంటున్నాం। నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి। నాన్ వెజ్ కాబట్టి ఇంకొద్దిగానే వేసుకోవచ్చు। దీంట్లోనే కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరితో అయినా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి, ఎండు కొబ్బరితో అయినా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు। నేను 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను। ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి। కారము కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఉడకనివ్వాలండి। ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి। ఈ రొయ్యలు మొత్తం మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి। నేనైతే 1 గ్లాస్ పోసుకున్నాను। ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఈ గ్రేవీ అంతా బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి। 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి। గ్రేవీ కొంచెం చిక్కబడింది, ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి। ధనియాల పొడి వేసుకోవడం వల్ల గ్రేవీ ఇంకా తొందరగా చిక్కబడిపోతుంది। దీంట్లోనే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను। మొత్తం మిక్స్ చేసుకోవాలి। గ్రేవీ ఇంకొంచెం చిక్కబడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం। చూసారా అండి, గ్రేవీ చిక్కబడి ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము। ఈ రొయ్యల మసాలా కర్రీని ప్లెయిన్ రైస్లోకి తినొచ్చు, రోటీ అండ్ చపాతీ ప్లెయిన్ బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।